యాభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, 40,000 పాటలు 16 భాషల్లో పాడడం ఒక్క బాలుగారికే సాధ్యపడింది. 30 సంవత్సరాలుగా బాలుగారితో ప్రయాణం చేస్తున్న నాకు ఈరోజు బాలుగారి మరణ వార్త నన్నెంతగానో కలచివేసింది. బాలుగారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను. బాలు, శీఘ్ర ఎందువా ఉన్న పాక నా కాత్తిరికన్న సొల్నే కేకల నీ కేకల போயிட்ட. எங்கே போனா? கந்தர்வர்களுக்காக பாடுறதுக்காக போயிட்டேயா? இங்கே உலகம் ஒரு சூன்யமாக போச்சு. உலகத்தில் ஒன்றும் எனக்கு தெரியல. பேசுகிறதுக்கு பேச்சு வரல, சொல்கிறதுக்கு வார்த்தை இல்லை, என்ன சொல்கிறதுன்னே தெரியல. எல்லா துக்கத்துக்கும் ஒரு அளவு இருக்குது, இதுக்கு அளவு இல்லை. ஆயிட்டு உன் அனுபந்தம் கொஞ்சம் மாட்டில் செப்பகலிக்கிறது காதண்டி, மீக்கு தெரிஞ்சு கதை. సో నా ఫస్ట్ సాంగ్ ఆయన రికార్డ్ చేయాలని ఆశపడ్డాను చిన్నప్పటి నుంచే. నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన వెంటనే అలాగే ఫస్ట్ సాంగ్ ఆయనతో రికార్డ్ చేయడం జరిగింది. అలా చాలా పాటలు పాడారు, మీకు కూడా తెలుసు ఆయన ఎన్ని పాటలు పాడారు, అన్ని పెద్ద పెద్ద హిట్స్ అయినాయి. అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆయన వాయిస్ ఒక లైఫ్. సో అసలు ఇది ఇలా జరుగుద్ది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్నటి వరకు అయితే వచ్చేస్తాను ఫిక్స్ అయిపోయాయి మైండ్లో, కానీ ఇది నిజంగా మన దురదృష్టం. సో జస్ట్ బాలుగారికి థ్యాంక్స్ చెప్పుకోగలం. అలాగే మీ అందరూ కూడా ఇలాంటి టైంలో కూడా ఇవన్నీ కవర్ చేయడం ఆయన కోసం, మేమంతా ఆయన ప్రేమిస్తున్నాం, మీరు కూడా అలా ప్రేమించడానికి ప్రేమిస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా థ్యాంక్స్. ఈ పాండమిక్ కానీ లేకుండా ఉండి ఉంటే ఇది జరుగుండదు. బట్ ఎనీడే ఇది ఎప్పుడు జరిగినా కూడా ఇండియా కాదు కదా, మొత్తం వరల్డ్ లెవెల్లో దీనికి ఫేర్వెల్ ఉండి ఉంటుంది. ఇప్పుడు కూడా చూసారంటే వరల్డ్ అంతా కదిలి వచ్చింది, బీబీసీ నుంచి అందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అచీవ్మెంట్. దేర్ వాజ్ నో బాలు బిఫోర్, దెర్ ఇస్ నో బాలు ఆఫ్టర్. చెప్పాలండి ఇంకా చాలా ఉన్నాయి, అది నాకు నిజంగా మాటలు కూడా రావట్లా. సో ఇప్పుడు మనం బ్లాక్ చేసినట్టున్నాం. బట్ థ్యాంక్ యూ సార్. ప్రముఖ గాయకులు, గాన గంధర్వులు పద్మభూషణ్, శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ మా సినీ మ్యూజిషియన్స్ యూనియన్ తరఫున వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం.